హలో అండి, వెల్కమ్ టు మీ అమెజా వర్జనీ తెలుగు క్లాస్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏ ప్రెషర్ కుక్కర్ బెటర్ అండ్ మన ఇండియన్ కుకింగ్ స్టైల్కి ఏ ప్రెషర్ కుక్కర్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అండ్ ఏది ఫుడ్ హెల్త్కి ఏ హామ్ లేకుండా ఉండే ప్రెషర్ కుక్కర్ ఏది అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో నేను ఇక్కడ 3 types ఆఫ్ ప్రెషర్ కుక్కర్స్ తీసుకున్నాను. ఒకటి స్టెయిన్లెస్ స్టీల్ శాండ్విచ్ బాటమ్ ప్రెషర్ కుక్కర్, అనదర్ వచ్చేసి అందర్ వన్ వచ్చేసి అల్యూమినియం కుక్కర్, ఇంకొకటి వచ్చేసి ప్రైస్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి 1 by 1 ఎలా దాని బెనిఫిట్స్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి చెప్తాను. సో దాన్ని చూసి మీరు డిసైడ్ అవ్వండి మీరు ఏ కుక్కర్ తీసుకుంటే మీకు బెస్ట్ అనేది. సో ఫస్ట్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ 1.5 liter బెస్ట్ అయింది ఆల్రెడీ 1.5 liter ప్రెషర్ కుక్కర్ అన్నమాట. సో ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ సింగిల్ ప్లే అన్నమాట. సో ఎక్సెప్ట్ బాటమ్ అంటే బాటమ్ తప్ప మిగతా అంతా ఇక్కడ సింగిల్ ప్లే నార్మల్ స్టీల్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే శాండ్విచ్ బాటమ్ కూడా చూడండి అంతా గ్యాప్ వచ్చేసింది అండ్ పిక్ పట్టినట్టు వచ్చేసింది. 3 years నుంచి యూజ్ చేస్తున్నాను, ఇది 3 years కే ఇలా అవుతుంది. అండ్ ఎక్కువ కప్పులు అవి ఉడకబెట్టినప్పుడు సైడ్స్ మాడిపోతుంది అన్నమాట నార్మల్ స్టీల్ కాబట్టి ఆ ప్రెషర్ వల్ల. సో అంత రికమెండెడ్ కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి అల్యూమినియం కుక్కర్. అల్యూమినియం నాకు తెలిసి అందరిలో ఉండే ఉంటుంది, ఇది ఫుడ్ గ్రేడ్ అయితే కాదు. చూడండి మనం ఎక్కువ యూజ్ చేయడం వల్ల నేను 7 years నుంచి యూజ్ చేస్తున్నాను ఈ కుక్కర్ని. లోపలంతా సన్న సన్న గీతలు గీతలుగా వచ్చేసాయి. దానికి అర్థం ఏంటంటే సన్నాఫ్తో అంటే కొంచెం ఎంతో కొంత అల్యూమినియం అనేది మన ఫుడ్లో ఇన్వాల్వ్ అవుతుంది మనం డైలీ తీసుకునే ఫుడ్లో. ఇది అంత సేఫ్ కాదు కుకింగ్కి. సో అది పక్కన పెట్టేసానండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఇండస్ వ్యాలీ 3 liters పైపు స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ తీసుకున్నాను. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే బట్ నేను ఒప్పుకుంటాను మనం ఎంతో డబ్బు మిగతా వాటి మీద స్పెండ్ చేస్తున్నాము, మన హెల్త్ గురించి ఎందుకు స్పెండ్ చేయకూడదు అనేది నా పాయింట్ ఇక్కడ. సో హెల్త్ గురించి అన్నప్పుడు మనం తీసుకునే ఫుడ్డే కాదు మనం కుక్ చేసే ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను చెప్తున్నాను. ఇక్కడ ఇది పైప్లే కాబట్టి అస్సలు అడుగంటే నేను ఒక 3-4 times పప్పు కానీ అన్నం కానీ అన్నీ వండి తీసాను. చాలా పర్ఫెక్ట్ అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటివరకు నేను చూసిన అన్ని కుక్కర్స్లో నాకైతే ఇది చాలా బెస్ట్ అని కూడా అనిపించింది. మీరు అనొచ్చు అంటుకోవట్లేదు కదా మీకు అందుకే నచ్చుండొచ్చు అని. బట్ నేను నాన్ స్టిక్ కుక్కర్ కూడా యూజ్ చేశాను. బట్ నేనైతే నాన్ స్టిక్ కుక్కర్ ప్యాన్స్ యూజ్ చేయడానికే రికమెండ్ చేయను, అలాంటిది కుక్కర్ అయితే అస్సలు రికమెండ్ చేయను. సో ట్రై టు చేంజ్ యువర్ అంటే మీరు మీ ఫుడ్ ప్రాసెస్ అంతా హెల్తీ లైఫ్ స్టైల్కి రావాలి అంటే ఒక్కొక్కటిగా ఇలా చేంజ్ చేసుకోవడం చాలా బెస్ట్. సో బేస్డ్ ఆన్ దట్ మీరే డిసైడ్ చేసుకోండి ఏది బెస్ట్ మీ కుకింగ్ స్టైల్కి అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.